తమకు పోటీ తెలుగుదేశం పార్టీతోనే ఉంటుందని, జనసేన పార్టీని తమ పోటీదారులుగా భావించడం లేదని ప్రముఖ సినీ నటుడు పృథ్వీ అన్నారు. మండపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జనసేన పార్టీ తమకు పోటీయే కాదన్నారు. కేవలం ప్రతిపక్షాన్ని మాత్రమే విమర్శిస్తూ అధికార పక్షాన్ని వెనకేసుకురావడంతో పవన్ కళ్యాణ్ విధానాలు ఏంటో ప్రజలకు అర్థమవుతున్నాయన్నారు. అయితే గీతే తమకు తెలుగుదేశం పార్టీతోనే పోటీ ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జగన్ విజయాన్ని కాంక్షిస్తూ 2014 నుండి తను వైసీపీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా వైసీపీకి అపూర్వ ఆదరణ లభిస్తుందన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నేత కర్రి పాపారాయుడు, మేగడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మా నాయకుడి మీద నమ్మకం, మా నాయకుడు ఇచ్చిన భరోసా, మా నేను చేసే చేయబోయే అభివృద్ధి పనుల మీద ప్రజలు 100% ఒక నమ్మకం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఒక అభివృద్ధి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి ముక్త కట్నంతో ఎక్కడ వెళ్ళినా గ్రామాలు కానివ్వండి, పట్టణాలు కానివ్వండి, శ్రీకాకుళం, బొబ్బిలి, విజయనగరం, విశాఖపట్నం అద్భుతమైన రెస్పాన్స్. నిన్నే మేము ఈస్ట్ గోదావరిలోకి ఎంటర్ అయ్యాం. పెద్దాపురం జగన్ గారి బహిరంగ సభ నుంచి మేము కూడా మాట్లాడటం జరిగింది. మేము వెళ్ళలేని ఏరియాలకి ఒక నాటకం తయారు చేసాం, వీధి నాటకం, అది వెళ్తుంది. అలాగే ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడుతూ ఒక పాట పాడాం. మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు తీసుకుని నేనే రాసి నేనే పాడిన పాట అది కూడా ఈరోజు ప్రజల్లో ఇంత స్పందన వస్తుందంటే, మనం డైరెక్ట్గా వెళ్తే ఎవరు మనకి ఓట్లేరు, ఇలా కూడా వెళ్దాం అని చెప్పారు. మాకు ఓన్లీ తెలుగుదేశం పార్టీయే వైఎస్ఆర్సీపీకి పోటీ, వేరే పార్టీలు మేము పరిగణలోకి తీసుకోము. ప్రజలు ఒకటే నినాదం, సంక్షేమ రాజ్యం, పేద ప్రజల రాజ్యం, బడుగు బలహీన వర్గాల రాజ్యం, ఇవన్నీ రావాలంటే రాజన్న రాజ్యం రావాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని ఒకే నినాదం. ఈరోజు రాష్ట్రం మొత్తం అదే కనపడదు. ఉండి సర్రాజు గారు అబ్బాయి వర్మ ఎంటెక్ ఎంబీఏ అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నాం. డూ యూ నో వాట్ ఈస్ ది అబ్రివేషన్ ఆఫ్ ఎంఎల్సీ? తెలుగుదేశం పొత్తులో చేరి నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడుతున్నావు. బెల్ల బ్యాచ్ అని మీకు పేరుంది, దుర్గగుడి చుట్టూ ఉన్న మాఫియా మాటలు మీరు మాట్లాడద్దు. బుద్ధా వెంకన్న గారు ఏం తెలుసని మాట్లాడుతున్నారు? మీరు ఏదేదైనా మాట్లాడితే వెంటనే ప్రెస్ మీట్ పెట్టడం, కట్టించడం. నీకేం తెలుసా మోహన్ బాబు గురించి? 30 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నావు, నువ్వు ఎవడే వెసరా? నువ్వు తెలుగుదేశం ఎమ్మెల్సీ ఇస్తే నీ పార్టీని ఎత్తి మీద పెట్టుకుని ఊరేగు. మా నాయకుడు జోలికి వస్తే మటుకు బాగుండదని చెప్పే సందర్భంగా చెప్తున్నావు. మోహన్ బాబు గారి గురించి నీకేం తెలుసు? ఆయన చేసే సేవ ఏం తెలుసు నీకు? యూ నో బాలకృష్ణ గారి ఇల్లు ఫిలిం నగర్లో ఉన్న ఇంటి దగ్గర జూబ్లీహిల్స్లో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండేవారు ఆ ఇల్లులో, నీకు తెలుసా అని అడుగుతున్నా. అక్కడి నుంచి మేము ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి మోహన్ బాబు గారిని ఎక్కించుకుని ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్ళారు, బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి. ఇది తెలుసుకో ముందు పదవి తున్న ప్రాణి మోహన్ బాబు గారికి పదవిని వెంట్రుకతో సమానంతో చూస్తాడైనా? ఇలాంటి బెల్ బ్యాచ్లు కావాలి పదవులు ఆయనకి అక్కర్లా. ఆయన ఏనాడు పదవి గురించి మాట్లాడలా, పదవి కోసం పాపులాడలా. ఒక ఉన్నతమైనటువంటి విద్యా సంస్థలు పెట్టాడు విద్యానికేతన్, దానికోసం ఫీజు రీఎంబర్స్మెంట్ ఆఫ్ చేస్తే మాట్లాడితే అవాకు చవాకులు మాట్లాడతారా? నేను ఇండస్ట్రీకి రాకముందు ఇక్కడ సర్వైవ్ అవ్వాలని చెప్పి సిటీ కేబుల్ అనే దాంట్లో నేను ప్రెస్ రిపోర్టర్గా పనిచేశాను. మేజర్ చంద్రకాంత్ ఫంక్షన్కి నువ్వు ఏం కూర్చావు? నీకు ఏమి తెలుసు? నీకు అసలు చదువు సంస్కారం ఉందా? అలాంటి మాటలు మాట్లాడద్దు. ఒకటే మాట, రామారావు గారికి సినిమాకి డబ్బులు ఎక్కొట్టాడా నువ్వు చూసావా? ఎన్టీ రామారావు గారు నీకు చెప్పారా? మేజర్ చంద్రకాంత్ ఫంక్షన్ తిరుపతిలో చాలా గ్రాండ్గా జరిపించిన వ్యక్తి మోహన్ బాబు గారు. నేను కెమెరా బూత్ మీద వేసుకుని ఆ ఈవెంట్ అంతా కవర్ చేశాను. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే మోహన్ బాబు గారు మా అన్నయ్య తీసుకొచ్చి కూర్చోబెడతా,
నువ్వు ఎవరిని తీసుకొచ్చి కూర్చోబెడతావో ఈజ్ అ ఓపెన్ ఛాలెంజ్ ఫర్ యూ. నిజాలు ఏంటనేది ఎదురుకుండా పెడదాం, ప్రెస్ వాళ్ళందరినీ పిలుద్దాం, నేను నువ్వేంటో మోహన్ బాబు గారు ఏంటో ఎదురుకుండా అడిగిస్తా. అగ్రి పద్ద ఛాలెంజ్ రాసుకుంటే ఆ రోజు ఫంక్షన్కి ఆయన రాడు. ఎన్టీ రామారావు గారు రాడు, డబ్బు లేకపోతే ఆయన వచ్చేవాడు కాదుగా. మళ్ళీ ఆయన్ని రాజ్యసభకి ఎందుకు పంపిస్తాడు? అవాకు చవాకులు మాట్లాడద్దు. నీకు ఒక సినిమా ఒక దర్శకుడికి 18 కోట్లు లాస్ చేసాడు వాళ్ళకి ఇక్కడ ఉన్న అండి అనే మహానుభావం. ఈరోజు భారతదేశంలో ఒక ఆడపిల్ల బ్రహ్మాండంగా హాయిగా చదువుకుంటుంది అంటే ఓన్లీ విద్యానికేతన్ కాలేజ్ అని చెప్పి సగౌరవంగా చెప్తారు తల్లిదండ్రులందరూ. ఈ చరిత్రలన్నీ తెలుసుకో, భజనలు చేయొద్దు. ఎప్పుడు నాకు చెప్పారు మోహన్ బాబు గారు, ఇప్పుడే చెక్ ఇచ్చానురా, ఇచ్చాను. ఈరోజు తీర్పు చెప్పారు, జడ్జి గారు అడిగారు, ఇచ్చారా, ఇచ్చారు. వెంటనే జడ్జి గారు ఏమన్నారు, నిజాయితీగా మాట్లాడారు మోహన్ బాబు గారు, బెయిల్ తీసుకోండి. చట్టం మీద గౌరవం ఇచ్చే వ్యక్తులు మేము, చట్టానికి భయపడి పారిపోయే వ్యక్తులు కాదు, స్టేలు తెచ్చుకునే వ్యక్తులు కాదు, వ్యవస్థలు నిర్వీర్యం చేసే వ్యక్తులు కాదు. దట్ ఈస్ మంచు మోహన్ బాబు. ఆల్రెడీ ఎండాకాలం ఫ్యాన్ కింద కూర్చుంటేనే మీకు కొనుగు మొదలైందంటే రానున్నది రాజన్న రాజ్యం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, పేద ప్రజల రాజ్యం. ఆ రోజు విజయవాడలో ఏం జరుగుతుందో రేపు చూద్దాం. మీరు ఏదైనా లక్ష్మీ పార్వతి గారు మోహన్ బాబు గారిని తిట్టారు అది కాదని నిరూపించమనండి. మోహన్ బాబు గారి గురించి మంచిగా మాట్లాడితే నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారని మీరు అన్నారు. కాబట్టి మోహన్ బాబు గారిని ఇక్కడే ఇదే ప్లేస్లో కూర్చోబెడతాను పక్కన, లక్ష్మీ పార్వతి గారిని ఇక్కడ కూర్చోబెడతాం. ఆమె ఏం మాట్లాడిందో మీరు వినండి. మీకు పదవి తృణప్రాయం అనుకుంటే మీరు మాట ఇచ్చిన ఛాలెంజ్కి రిజైన్ చేయండి.